హలో స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఛానల్. సబ్స్క్రైబ్ టు విష్ణు ఛానల్ అండ్ యాక్టివేట్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఛానల్. మనం ఈ వీడియోలో వచ్చేసి వెర్నియర్ క్యాలిపర్స్ మరియు స్క్రూగేజ్ను ఉపయోగించి మనకు ఇచ్చిన గోళం కానీ లేదా ఇచ్చిన స్థూపం కానీ లేదా గాజు పలక కానీ వాటి ఘన పరిమాణాలు వచ్చేసి ఎలా కనుక్కోవాలి అనేది తెలుసుకుందాం. ఓకే, వెర్నియర్ క్యాలిపర్, స్క్రూగేజీ. జనరల్గా వచ్చేసి మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే, ఈ వెర్నియర్ క్యాలిపర్స్ కానీ స్క్రూగేజీ కానీ ఇవేవో పెద్ద పరికరాలు అంటాం. ఇవి నథింగ్ బట్ స్కేల్స్. మనము గీతలు గీసుకోవడానికి ఉపయోగించే స్కేళ్ళు ఎలాగో ఇవి కూడా అదే పనే చేస్తాయి. అంటే స్కేల్తో ఏ విధంగా అయితే పొడవు, వెడల్పు, ఎత్తు ఇలాంటివి కనుక్కుంటామో వీటితో కూడా అదే పొడవు, వెడల్పు, ఎత్తులే కనుక్కుంటాం. అయితే దానికి దీనిలకు తేడా ఏంటి అంటే, స్కేలుతో ఒక మిల్లీమీటర్ వరకు మనం కనిష్టంగా పొడవును కొలవగలుగుతాం. ఒక మిల్లీమీటర్ కంటే తగ్గితే ఆ పొడవును వచ్చేసి అంచనా వేయగలం కానీ కొలవలేం. సో పొడవును వచ్చేసి పూర్తిగా ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ వచ్చినా కూడా ఖచ్చితంగా కొలవడానికి ఇప్పుడు మనం చెప్పుకున్న పరికరాలను ఉపయోగిస్తాము. అంటే ఒక మిల్లీమీటర్లో మరలా పదవ వంతు ఖచ్చితంగా కొలవడానికి వచ్చేసి వెర్నియర్ క్యాలిపర్స్ ఉపయోగిస్తాం. ఒక మిల్లీమీటర్లో వందవ వంతు ఖచ్చితంగా కొలవడానికి వచ్చేసి స్క్రూగేజ్ని ఉపయోగిస్తాం. ఇవే వైవాలో మీకు అడిగేది. ఏంటి స్కేల్కి వీటికి డిఫరెన్స్ అంటే, స్కేలు కంటే ఖచ్చితంగా వచ్చేసి వస్తువు యొక్క పొడవులు కానీ, వెడల్పు కానీ, ఎత్తు కానీ, మందం కానీ ఖచ్చితంగా కనుక్కోవడానికి మనం ఈ పరికరాలను ఉపయోగిస్తాం. దీంట్లో అంటే వెర్నియర్ క్యాలిపర్స్లో మనం ఒకసారి గమనిస్తే రెండు రకాల స్కేళ్ళు ఉన్నాయి. అలాగే స్క్రూగేజీలో గమనిస్తే స్క్రూగేజీలో కూడా రెండు రకాల స్కేళ్ళు ఉన్నాయి. నేను వీటికి సంబంధించి ఏంటి అనేది క్లియర్గా వచ్చేసి అంతా ఇక్కడ ఏం చెప్పట్లేదు. ఒకవేళ మీకు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వెర్నియర్ క్యాలిపర్స్ ఇన్ తెలుగు అంటే కొన్ని ఇంగ్లీష్ టర్మ్స్ ఉపయోగిస్తూ మొత్తం తెలుగులోనే చెప్పడం జరిగింది. చాలా బాగుంటుంది. దాంట్లో ఒకసారి గమనించండి, నేను ఇక్కడ కేవలం ఎన్ని స్కేళ్ళు ఉంటాయి, రీడింగ్ ఎలా తీసుకోవాలి, రీడింగ్ సులభంగా ఎలా వచ్చేసి మనం గుర్తించగలగాలి అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వెర్నియర్ క్యాలిపర్స్లో ఉన్న స్కేళ్లను అలాగే ఈ స్క్రూగేజ్లో ఉన్నటువంటి స్కేళ్లను మీకు చూపిస్తాను. బాగా జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే ఈ క్రింది వైపు ఉంది కదా, ఇది మనం సాధారణంగా ఉపయోగించే స్కేలే. దీన్ని ఇక్కడ ఏమంటాము అంటే ప్రధాన స్కేలు అంటాం. చూడు, ప్రధాన స్కేల్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. 0 నుంచి దాదాపు 15 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇది స్థిరంగా ఉంటుంది. దీని మీద ఏమవుతుందంటే, ఈ వెర్నియర్ స్కేలు అనేది కదులుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్రూను ఉపయోగించి మనం ముందుకు కానీ వెనక్కి కానీ వచ్చేసి దీన్ని కదపచ్చు. అలాగే ఈ రౌండ్లో వచ్చేసి మీరు ఇక్కడ గమనించారు అంటే క్లియర్గా వచ్చేసి కొన్ని గీతలు కనపడతా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఉన్న గీత వచ్చేసి 0, దాని తర్వాత వచ్చేసి 10 గీతలు ఉన్నాయి. వీటిని విభాగాలు అంటాం. ఈ స్కేల్ను వెర్నియర్ స్కేలు అంటాం. అంటే వెర్నియర్ క్యాలిపర్స్లో ఇక్కడ లోపల ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇది వచ్చేసి ప్రధాన స్కేలు అంటాము. ఇక్కడ దీని మీద ఈ స్ట్రిప్ పైన ఉంది కదా పైన, దీన్ని వచ్చేసి మనము వెర్నియర్ స్కేలు అంటాం. వెర్నియర్ స్కేల్ మీద ఎన్ని విభాగాలు ఉన్నాయి, 10 విభాగాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు స్క్రూగేజ్ని చూపిస్తాను మీకు. ఓకే స్టూడెంట్స్, స్క్రూగేజ్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తూ ఉందో. ఇక్కడ ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఫస్ట్ విభాగం 0 ఉంది, తర్వాత 5, 10, 15. ఇక్కడ ఈ లోపల వైపు ఉన్న ఈ స్కేల్ని మనం ఏమంటామంటే పిచ్ స్కేలు అంటాం. ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించండి, ఈ పిచ్ స్కేల్ మీద మిల్లీమీటర్లలో ఉన్నాయి ఇవన్నీ. ఇది మిల్లీమీటర్ స్కేలు. వీటిలో ఇక్కడ మీరు గమనించారు అంటే ఇదిగోండి, అన్నింటినీ కలుపుతూ ఒక రేఖ ఉంది. దీన్నే వచ్చేసి మనం ఏమంటామంటే సూచి రేఖ అంటాం. అంటే ఆ రేఖ ప్రకారమే మనం ఏం చేస్తాము అంటే రీడింగ్లు అనేవి, పిచ్ స్కేల్ రీడింగ్లు అంటే పిచ్ స్కేల్లో తల స్కేల్ ఎక్కడికి ఉపయోగిస్తుంది అనేది చూసి తీసుకుంటాం. ఇప్పుడు దీనిపైన ఇలా తిప్పుతూ ఉంటే తిరుగుతూ ఉంది కదా, ఇలా తిరిగే దీని మీద కూడా మీరు గమనించారు అంటే మనకు కనిపిస్తూ ఉన్నాయి విభాగాలు. చూడండి, ఇది ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది, ఇది 20, తర్వాత 30, 40, 50, 60, 70, 80, 90, 90 తను 0 వచ్చింది. అంటే 90 నుంచి మరలా ఇక్కడ వరకు ఎన్ని ఉంటాయంటే 10 విభాగాలు. అంటే ఈ తల స్కేలు మీద వచ్చేసి మొత్తము 100 విభాగాలు ఉన్నాయి. కాబట్టి స్క్రూగేజ్లో కూడా రెండు రకాల స్కేళ్ళు ఉన్నాయి, ఒకటి పిచ్ స్కేలు, ఒకటి
తల స్కేలు. ఎందుకు తల స్కేలు అంటామంటే దీన్ని పిచ్చు స్కేల్ పైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి. పిచ్చు స్కేలు అని దీన్ని ఎందుకు అంటామంటే చూపిస్తాను. ఇదిగోండి, దీంట్లో వచ్చేసి మనం మామూలుగా ఉపయోగించే స్క్రూలు ఎలా ఉంటాయో అలాగే గాడులు ఉన్నాయి. ఆ గాడులను ఇంగ్లీష్లో వచ్చేసి పిచ్చెస్ అంటాం, అంతే ఏం లేదు. ఇదిగో ఈ గాడులను ఏమంటాము అంటే ఇంగ్లీష్లో పిచ్చెస్ అంటాం, ఓకేనా. కాబట్టి ఈ స్కేలు గాడుల మీద ఆధారపడి లోపలంతా వచ్చేసి డొల్లలాగా ఉంది. మనం బాగా గమనిస్తే లోపల అదిగోండి హ్యాలో, లోపల వచ్చేసి పిచ్చెస్ గాడులు ఉంటాయి, వాటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఈ స్కేల్ను వచ్చేసి ఏమంటాము అంటే పిచ్చు స్కేలు అంటాం, ఓకేనా. ఇప్పుడు స్క్రూ గేజ్లో ఉన్నటువంటి స్కేల్ను చూసాము, వెర్నియర్ క్యాలిపర్స్లో ఉన్నటువంటి స్కేల్ను మనం బాగా గమనించాం కాబట్టి ఇక బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ పరిశీలనలు కంప్లీట్ చేద్దాం, ఓకే. మనము వెర్నియర్ క్యాలిపర్స్తో వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇచ్చిన గోళం యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలి. అంటే దానికి సంబంధించిన సూత్రం ఇక్కడ గమనించాము అంటే గోళం ఘన పరిమాణానికి సూత్రము 4/3 πr³. ఆర్ అంటే ఏంటి, మనకి ఇచ్చినటువంటి గోళం యొక్క వ్యాసార్థం. వెర్నియర్ క్యాలిపర్స్తో మనం ఏం చేస్తాం, ఇచ్చిన గోళం యొక్క వ్యాసం కనుక్కొని దాని నుంచి వ్యాసార్థం కనుక్కుంటాం. ఇక్కడ మొత్తం రీడింగ్కు సూత్రం ఉంది, ఎంఎస్ఆర్ ప్లస్ ఎన్ ఇంటూ ఎల్సి. ఎంఎస్ఆర్ అంటే ఏంటి, ప్రధాన స్కేల్ రీడింగ్. ఎన్ అంటే వెర్నియర్ ఏకీభవించిన విభాగం. ఎల్సి అంటే కనీస కొలత. ఫస్ట్ అబ్జర్వేషన్స్ అంటే పరిశీలనలు చూద్దాం. 1 MSD అంటే ప్రధాన స్కేలుపై ఒక విభాగం పొడవు. ఇందాక మనం గమనించిన ప్రధాన స్కేలు అనేది మన దగ్గర ఉన్న స్కేల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ ప్రధాన స్కేలు మీద ఒక విభాగం పొడవు అంటే అర్థం ఏంటి అంటే ఏవైనా ప్రక్కపక్కనే ఉన్న రెండు విభాగాల మధ్య దూరం, ప్రక్కపక్కనే ఉన్న రెండు విభాగాల మధ్య దూరం ఎప్పటికీ ఎలా ఉంటుంది అంటే 1 mm ఉంటుంది. 1 mm రాసుకున్నాం. నెక్స్ట్ వెర్నియర్ స్కేల్ మీద విభాగాల సంఖ్య. వెర్నియర్ స్కేల్ మీద విభాగాల సంఖ్య అంటే ఎన్ని ఉన్నాయి, ఇందాక చూసాం 10. కాకు కనీస కొలత S/N 1/10 =0.1 mm. దాన్ని సెంటీమీటర్లకు మారిస్తే 0.01 cm అవుతుంది. అలాగే ఇంకా ఏమున్నాయి, శూన్యాంశ దోషం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం యూజ్ చేసే ఈ వెర్నియర్ క్యాలిపర్స్లో వచ్చేసి దోషము సవరణ అవసరం లేదు, దాదాపు దోషం ఉండవు. కాబట్టి శూన్యాంశ దోషము 0, సవరణ 0. ఇంకా ఇక్కడ మనం కొలిచేది ఏంటి, ప్రధాన స్కేలు, తర్వాత వచ్చేసి ఏకీభవించే వెర్నియర్ ఏకీభవించే విభాగం కదా, దాన్నే పట్టికలో రాసుకుంటాం. అంటే మనకు పట్టిక ఎలా వస్తుంది, వరుస సంఖ్య, ప్రధాన స్కేలు రీడింగు, వెర్నియర్ ఏకీభవించిన విభాగము. ఈ ప్రధాన స్కేల్ రీడింగ్ని ఏ అనుకోండి, తర్వాత వెర్నియర్ ఏకీభవించిన విభాగాన్ని ఎన్ అనుకున్నారు అంటే తర్వాత దాంట్లో ఎన్ ఇంటూ ఎల్సి కనీస కొలత అవుతుంది. దీన్ని బి అనుకున్నాము అంటే లాస్ట్లో మొత్తం రీడింగు A+B కలిపి చేసేస్తాం. ఇక చేసే పద్ధతి అన్ని ఒకటే దాన్నే 6 సార్లు 7 సార్లు మనం వచ్చేసి ఏం చేస్తాము అంటే రిపీట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి గోళాన్ని ఏం చేస్తాం, ఈ రెండు జాల మధ్యన ఇలా ఖచ్చితంగా వచ్చేసి మనం బిగిస్తాం, బిగించి గమనిస్తాం. గమనించి రీడింగ్ ఎలా తీసుకోవాలి ఇక్కడ చెప్తాను. మనకి ఎలా ఉంటుంది, మామూలుగా ఇలా ఉంటుంది పైన ప్రధాన స్కేలు అనేది, ఇది 2.5 అనుకోండి, ఇది 2.6, 2.7 ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు వెర్నియర్లో ఉన్నటువంటి 0 విభాగం ఇలా వచ్చింది అంటే అప్పుడు ప్రధాన స్కేల్ రీడింగ్ ఏదవుతుందంటే ఈ రెండింటిలో ఏది తక్కువ అది, అంటే 2.5 2.6 మధ్యలో ఉంది కాబట్టి 2.5 ప్రధాన స్కేల్ రీడింగ్ రాసుకున్నాం. ఇక్కడ రాస్తూ ఉన్నాం 2.5. నెక్స్ట్ వెర్నియర్ స్కేల్లో ఏ విభాగం ఏకీభవించింది, వెర్నియర్లో ఎన్ని ఉన్నాయి, 10 విభాగాలు ఉన్నాయి, ఆ 10 విభాగాల్లో ఒక్కటే ఏకీభవించి ఉంటుంది ఖచ్చితంగా. ఆ నంబరు, ఆ సంఖ్య అనేది మనం రాయాలి. అయితే ఏది ఏకీభవించింది వచ్చేసి మనం 10 విభాగాలు చూసుకుంటూ కూర్చోవాల్సిన అవసరంలా, సింపుల్గా వచ్చేసి ఇక్కడ బాగా మీరు ఫస్ట్ గమనించండి. ఇప్పుడు 2.5 ఇది 2.6 కదా, ఈ వెర్నియర్లో ఉన్నటువంటి 0 విభాగం ఎక్కడ ఉంది, మధ్యలో ఉందా, లేకపోతే 2.5 దగ్గరగా ఇలా ఉందా, లేకపోతే 2.6 దగ్గరగా ఉందా, ఎక్కడ ఉన్నా కూడా మెయిన్ స్కేల్ రీడింగ్ మాత్రము ప్రధాన స్కేల్ రీడింగ్ 2.5, దాంట్లో ఏం తేడా లేదు. కానీ వెర్నియర్ ఏకీభవించే విభాగాన్ని కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలా మధ్యలో ఉంది అంటే
నాలుగు, ఐదు, ఆరు ఈ మూడింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఏకీభవించి ఉంటుంది. ఇప్పుడు జీరో అనేది మధ్యలో ఉంటే నాలుగు కానీ ఐదు కానీ ఆరు కానీ మీరు ఏది రాసుకున్నా ఇబ్బంది లేదు. అలా కాకుండా జీరో అనేది 2.5కు దగ్గరగా ఉంటే 1, 2, 3 ఈ మూడింటిలో ఏదో ఒకటి ఏకీభవిస్తుంది. అలా కాకుండా 2.6కు దగ్గరగా ఉంటే వచ్చేసి 7, 8, 9 ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఏది ఏకీభవించవచ్చు అని కనుక్కునేదానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం దీంతో రీడింగ్ కనుక్కునేటప్పుడు మనకి ఇచ్చిన గోళము అనేది ఎలా ఉంటుంది అంటే ఇది యూనిఫామ్ బాడీ, అంటే అంతా ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ప్రధాన స్కేలు రీడింగు అనేది దాదాపు మారదు. వెర్నియర్ విభాగం కూడా దాదాపు మారదు. కానీ కొంచెం మారింది అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆ రీడింగులు తీసుకోమన్నాడు అనుకో, ఇది 5 వచ్చింది అంటే తర్వాత వచ్చేసి 6.5 రావచ్చు లేదా 4.5 రావచ్చు. అంటే ఒకటి అటు ఇటు అంతే. దాదాపు 6 రీడింగ్లలో 4 ఒకటే ఉంటాయి, 2 ఒకటే రావచ్చు. ఆ రీడింగ్ కూడా ఎందుకు మారుతుంది అంటే ఇలా మనం ఈ జాల మధ్య వచ్చేసి ఇది ఉండాలి అని ఇలా తోస్తూ ఉంటాం కదా ముందుకి. ఇలా అన్నప్పుడు మనం ఉపయోగించే ఆ పీడనం మీద ఎంత పీడనం ఎక్కువ చేసే కొద్దీ ఆ ఒక్క నెంబర్ అనేది మారచ్చు. ఓకేనా? ఇది వెర్నియర్ క్యాలిపర్స్కు సంబంధించి. ఇప్పుడు స్క్రూ గేజీకి సంబంధించి చూద్దాం. సేమ్ ఇలాగే స్క్రూ గేజీలో కూడా వెర్నియర్ క్యాలిపర్స్లో లాగే మనకు వచ్చేసి పరిశీలనలు అనేవి ఉన్నాయి. స్క్రూ గేజీతో డైరెక్ట్గా క్వశ్చన్ అడగడు, వెర్నియర్ క్యాలిపర్స్ స్క్రూ గేజీ కలిపి వస్తుంది. అప్పుడు రెండింటికి సంబంధించిన పరిశీలనలు వచ్చేసి మీరు రాయాల్సి ఉంటుంది. మనము ఇక్కడ గమనిస్తే స్థూపం ఘనపరిమాణం కనుక్కోమన్నాడు అనుకో, ఇదే కదా స్థూపము. దీని ఘనపరిమాణం కనుక్కోమన్నాడు అంటే స్థూపానికి ఏమున్నాయి, పొడవు ఉంది, వ్యాసము ఉంది. ఈ పొడవును వెర్నియర్ క్యాలిపర్స్తో కనుక్కుంటాం, వ్యాసాన్ని వచ్చేసి స్క్రూ గేజ్తో కనుక్కుంటాం. క్వశ్చన్ కూడా ఎలా అడుగుతాడు అంటే ఇచ్చిన స్థూపం యొక్క ఘనపరిమాణాన్ని వెర్నియర్ క్యాలిపర్స్ మరియు స్క్రూ గేజ్ ఉపయోగించి కనుక్కోండి. అలాగే ఇచ్చిన గాజు పలక యొక్క ఘనపరిమాణాన్ని వెర్నియర్ క్యాలిపర్ స్క్రూ గేజ్ ఉపయోగించి కనుక్కోండి అంటాడు. గాజు పలకకి ఏముంది, పొడవు ఉంది, అలాగే వెడల్పు ఉంది, మందం ఉంది. ఈ పొడవును వెర్నియర్ క్యాలిపర్స్తో కనుక్కుంటాము, వెడల్పును వెర్నియర్ క్యాలిపర్స్తో కనుక్కుంటాము, మందాన్ని మాత్రం స్క్రూ గేజ్తో కనుక్కుంటాం. ఓకే, దీంట్లో వెర్నియర్ క్యాలిపర్స్ను ఒకసారి, స్క్రూ గేజ్ని ఒకసారి ఉపయోగిస్తే, గాజు పలక ఇస్తే వెర్నియర్ క్యాలిపర్స్ను 2 సార్లు, స్క్రూ గేజ్ని 1 సార్ ఉపయోగిస్తాం. అంటే దీనికి సంబంధించి 2 పరిశీలనలు, 3 పట్టికలు వస్తాయి. దీనికి సంబంధించి 2 పరిశీలనలు, 2 పట్టికలు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు స్క్రూ గేజీలో ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం. ఇందాక స్క్రూ గేజీని క్లియర్గా మనం బాగా గమనించాం కదా. ఇక్కడ పిచ్చు స్కేల్ ఉంది, ఇది తల స్కేలు. తల స్కేల్ మీద ఎన్ని విభాగాలు ఉన్నాయి, 100 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ పరిశీలనలో వచ్చేసి ఫస్ట్ వన్ ఏముంది, మర భ్రమణాంతరము, మర కదిలిన దూరము పై త్రిప్పిన చుట్ట సంఖ్య. అంటే మనం ఏం చేస్తాము అంటే ఈ తల స్కేల్లో ఉన్న శూన్య విభాగాన్ని ఖచ్చితంగా ఈ సూచిరేఖతో 5 దగ్గర ఏకీభవించినట్టు చేయండి. అది 5 దగ్గర చేసినా ఒకటే, 10 దగ్గర చేసినా ఎక్కడైనా ఒకటి ఇబ్బంది లేదు. ఫస్ట్ 5 దగ్గర 0 వచ్చేటట్లు తీసుకోండి. తీసుకొని ఇలాగే మనం తిప్పుతూ వెళ్ళామనుకో, అంటే మరలా తిరిగి 0 అక్కడికే వస్తే ఒక చుట్టు పూర్తి చేసినట్లు, మళ్ళీ అదే దిశలోనే తిప్పుతూ మళ్ళీ 0 వస్తే 2 చుట్లు, అలా మనం 5 చుట్లు తిప్పాము అంటే ఖచ్చితంగా దీంట్లో 5 మిల్లీమీటర్ల దూరం కదులుతుంది. అంటే మర కదిలిన దూరం ఎంత, 5, త్రిప్పిన చుట్ల సంఖ్య ఎంత, 5. ఇలా మర కదిలిన దూరము 5, త్రిప్పిన చుట్ల సంఖ్య 5 అయితే మర భ్రమణాంతరం ఎంత అవుతుంది, 1 అవుతుంది. కనీసపు కొలత మర భ్రమణాంతరము బై తల స్కేలు మీద ఉన్న మొత్తం విభాగాల సంఖ్య. మర భ్రమణాంతరం మనకి ఎంత వచ్చింది, 1. తల స్కేలు మీద మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి గమనించాం కదా, 100. కాబట్టి 0.01 మిల్లీమీటర్లు అవుతుంది లేదా 0.001 సెంటీమీటర్లు. ఇది మనం తీసుకున్నటువంటి స్క్రూ గేజీ కనీస కొలతకు సూత్రం. అలాగే దీంట్లో ఖచ్చితంగా మనకు అడిగేది ఏంటి అంటే శూన్యాంశ దోషము, శూన్యాంశ సవరణ. జనరల్గా సార్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వైవా కూడా ఏమడుగుతాడు అంటే ఇవే, మర భ్రమణాంతరం అంటే ఏంటి, కనీస కొలత అంటే ఏంటి, తర్వాత వచ్చేసి మనం వెర్నియర్ క్యాలిపర్స్ చూసామనుకో, వెర్నియర్లో వచ్చేసి ఎన్ని విభాగాలు ఉన్నాయంటాడు, 10 అంటాడు. దానికి ప్రమాణాలు ఏంటి అంటాడు. మామూలుగా వెర్నియర్లో ఉన్నటువంటి ఆ విభాగాలకు కానీ స్క్రూ గేజీలో తల స్కేల్ మీద ఉన్న ఈ విభాగాలకు కానీ ఎటువంటి ప్రమాణాలు లేవు, ప్రమాణాలు లేవు అని చెప్పాలి. మీరు ప్రమాణాలు అడిగారు కదా, ఏదో 1 మిల్లీమీటర్లు, 1 సెంటీమీటర్లు కన్ఫ్యూజ్ అయ్యి చెప్పొద్దు. దీనిలో రెండింటికి ప్రమాణాలు ఉండవు, ఇటువంటివే వైవాలో అడుగుతాడు. ఓకేనా? ఇప్పుడు కనీసపు కొలత అంటే మనకు తెలిసిపోయింది కదా,
స్క్రూ గేజ్కి సంబంధించి శూన్యాంశ దోషము, శూన్యాంశ సవరణ ఎలా కనుక్కోవాలి? వెర్నియర్ క్యాలిపర్స్లో అంటే దాదాపు దోషము సవరణ ఉండవు కాబట్టి సున్నా అని రాసుకునే ఇబ్బంది లేదు. కానీ దీంట్లో ఖచ్చితంగా దోషం ఉన్న స్క్రూ గేజ్లు ఇస్తాడు. దోషం ఉన్న స్క్రూ గేజ్ ఇచ్చినప్పుడు మనము ఆ దోషము ధనాత్మకమా లేదా రుణాత్మకమా, సవరణ ధనాత్మకమా రుణాత్మకమా ఎలా కనుక్కోవాలి అనేవి ఇప్పుడు చూద్దాం. సింపుల్గా గుర్తుపెట్టుకొని చెప్తాను, జాగ్రత్తగా వినండి. కన్ఫ్యూజ్ లేకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ఇది తల స్కేల్ కదా, మనకు సూచిరేఖ ఇలా ఉంటుంది. ఈ తల స్కేలులో ఉన్నటువంటి శూన్య విభాగం, ఈ తల స్కేలులో ఉన్నటువంటి ఈ శూన్య విభాగం ఇలా సూచిరేఖతో ఏకీభవిస్తే, ఇలా ఏకీభవించింది అనుకుందాం. శూన్యాంశ దోషం ఎంత? సున్నా. సవరణ ఎంత? సున్నానే. అంటే తల స్కేలులో ఉన్న శూన్య విభాగము పిచ్ స్కేల్ సూచి రేఖతో ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఏకీభవిస్తే దోషము ఉండదు, సవరణ ఉండదు, 0-0. అలా కాకుండా ఇలా పైవైపు ఉందనుకోండి, అప్పుడు దోషం ఎంత అవుతుంది, సవరణ ఎంత అవుతుంది? క్రింది వైపున ఉందనుకోండి, దోషం ఎంత అవుతుంది, సవరణ ఎంత అవుతుంది? ఇది కొంచెం పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దానికోసం వచ్చేసి సింపుల్గా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా ఇది ఉండాల్సింది ఇక్కడ, దోషం ఉండకూడదు అంటే. కానీ ఉండవలసిన దానికంటే ఏమవుతా ఉంది, దాటి ముందుకెళ్ళిపోతూ ఉంది. ఉండవలసిన దానికంటే ముందుకెళ్ళిపోతూ ఉంది అంటే స్క్రూ గేజ్ని ఇక్కడ గమనిస్తే మనం ఈ దిశలోనే కదా తిప్పేది. ఇలా తిప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ నట్ట అనేది ఏమవుతుంది, ఇలా ముందుకు కదులుతూ ఉంది. అంటే సూచిరేఖను దాటి అది పైకి వెళ్ళిందంటే ఇది ముందుకు కదిలింది. ఇప్పుడు మనం ఒక గాజు పలకం తీసుకున్నాము అనుకున్నామ్మా, సూచిరేఖతో సున్నా ఎప్పుడైతే ఇలా ఏకీభవిస్తుందో అప్పుడు కరెక్ట్గా 0 ఇడికి వచ్చినట్లు. అంటే ఇది మనకు ఖచ్చితమైన పొడవునిస్తుంది, రీడింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా దాటి వెళ్ళిపోయింది పైకి, అంటే ముందుకెళ్తూ ఉంది. ముందుకెళ్ళడం వల్ల ఏమవుతుంది, మనకి ఇక్కడి వరకు వస్తుంది రీడింగ్. అంటే ఈ గాజు పలక పొడవు రావాల్సిన దానికంటే మనకేమవుతా ఉంది, తక్కువ వస్తూ ఉంది, తక్కువ వస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా, దీన్ని కలపాలా, అంటే సవరణ ఏం చేయాలా, కలుపుతూ ఉన్నాం. సవరణ కలుపుతూ ఉన్నాం కాబట్టి సవరణ ఏమవుతుంది, ధనాత్మకం అవుతుంది, దోషం రుణాత్మకం అవుతుంది. సో స్క్రూ గేజీలో ఉన్నటువంటి శూన్య విభాగము సూచిరేఖకు ఎగువ వైపున ఉంటే దోషం వచ్చేసి ఏమవుతుంది, రుణాత్మకం, సవరణ ధనాత్మకము. అర్థమైంది కదా? ఇప్పుడు ఉండవలసిన దానికంటే దాటిపోయిందంటే ముందుకు వస్తూ ఉంది, ఇవ్వవలసిన పొడవు కంటే తక్కువ ఇస్తుంది. మనకు తక్కువ ఇస్తుంది కాబట్టి కరెక్ట్ పొడవు కావాలంటే ఏం చేయాలి, దాన్ని కలపాలి. కలపాలి కాబట్టి సవరణ ధనాత్మకము, దోషం రుణాత్మకము. సేమ్ ఇంకా మీకు దాదాపు అర్థమైంది అనుకుంటా ఉన్నాను. ఒకవేళ ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంది అంటే యాక్చువల్గా ఇక్కడికి రావాలి, ఇక్కడికి రాకుండా ఏముంది, వెనకల్లే ఉంది, ఇంకా వెనకల్లే ఉంది అంటే ఉన్నదాని పొడవు కంటే మనకేమవుతుందంటే ఎక్కువ ఇస్తుంది. ఓకే కదా, ఉండాల్సింది ఇక్కడికైతే ఇంకా ఎక్కువ ఇస్తూ ఉంది. ఎక్కువ ఇస్తే మనం ఖచ్చితమైన పొడవు కోసం ఏం చేయాలి, దీన్ని తీసేయాలి. తీసేయాలి అంటే సవరణ వచ్చేసి ఏమవుతుంది, రుణాత్మకం అవుతుంది, దోషము ధనాత్మకం అవుతుంది. ఓకే, ఇలా శూన్యాంశ దోషాన్ని, శూన్యాంశ సవరణను వచ్చేసి గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా మీరు ప్రయత్నించండి. ఎగ్జామ్లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, కన్ఫ్యూజన్ లేకుండా వచ్చేసి మనం ఈజీగా రాసేయచ్చు. అలాగే దీంట్లో వైవ అడుగుతాడు, మనకు ఉన్న స్క్రూ గేజీలో నుంచి దోషాన్ని నివారించలేమా, అంటే తీసేయలేమా, అంటే స్క్రూ గేజీలో ఎగ్జాక్ట్గా సూచిరేఖతో 0 అనేది ఏకీభవించేటట్టు చేయలేమా అంటాడు. చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఇక్కడ వెనక సైడ్ మీరు గమనించారు అంటే ఒక స్క్రూ అనేది ఉంది. మనం కరెక్ట్గా ఇక్కడ ఈ రెండు ఎప్పుడైతే ఏకీభవిస్తాయో అప్పుడు ఇలా కలిసిన తర్వాత ఏం చేస్తాము అంటే కరెక్ట్గా సున్నా అప్పుడు ఏకీభవించేటట్టు చేసి ఈ స్క్రూను తిప్పాము అంటే వస్తుంది. కానీ మనకు అలా ఇవ్వరు ఎగ్జామ్లో, ఖచ్చితంగా దోషం ఉన్నదే వస్తారు. ఆ దోషం కూడా ఎలా కనుక్కుంటాం, ఇలా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు దవడలు ఏకీభవించేటట్టు చేసిన తర్వాత ఇక్కడ ఈ లాస్ట్లో ఉన్నటువంటి దీన్ని పట్టుకొని మనం తిప్పితే మనకు క్రాకింగ్ సౌండ్, కటకటకట సౌండ్ వస్తుంది, వినండి. ఓకే, ఇలా సౌండ్ వస్తుంది కదా మనకు. ఆ సౌండ్ వచ్చినప్పుడు దీన్ని స్టాప్ చేసి ఇక్కడ సూచిరేఖ దగ్గర ఎంత ఉంది అనేది గుర్తించి దాన్ని దోషమా సవరణ అనేది రాసుకుంటాం. దోషం రుణాత్మకమైతే సవరణ ఏం చేస్తాం, ధనాత్మకం, కలుపుకుంటూ వెళ్తాం. దోషం ధనాత్మకమైతే సవరణ రుణాత్మకం అవుతుంది. ఓకేనా, ఇలా మనం రీడింగులు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం రీడింగ్ సూత్రం ఏంది, పిచ్ స్కేల్ రీడింగు ప్లస్
ఎన్ ఇంటూ ఎల్సి. ఎన్ అంటే ఏంటి అంటే ఇక్కడ తల స్కేల్ యొక్క సవరించబడిన రేడి. మైనస్ అయితే ప్లస్, ప్లస్ అయితే మైనస్. యాడ్ చేసి లేదా రిమూవ్ చేసి ఆ విలువ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. ఈ మొత్తమే మనకు మొత్తం రీడింగ్ వస్తుంది. ఈ విధంగా మనం స్క్రూ గేజీతో వచ్చేసి రీడింగులు తీసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, ఇంకా స్క్రూ గేజీ గురించి కానీ వెర్నియర్ క్యాలిపర్స్ గురించి కానీ మీరు ఇంకా మరింత సమాచారం కావాలి, ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి మన ఛానల్లో ఉన్నటువంటి వెర్నియర్ క్యాలిపర్స్ ఇన్ తెలుగు అని ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కంప్లీట్గా తెలుగులో చెప్పిన వీడియో ఉంది. అంటే దాదాపు కొద్ది కొద్దిగా చిన్న చిన్న టర్మ్స్ తప్ప మిగతా అంతా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, నీట్గా అర్థమవుతుంది. అలాగే స్క్రూ గేజీకి సంబంధించి ఆన్ స్టూడెంట్స్ డిమాండ్ అని పెట్టున్నాను. అంటే కొంతమంది పిల్లలు స్క్రూ గేజ్ కంప్లీట్గా ఇంగ్లీష్లో పెట్టింటే సార్ అది కూడా తెలుగులో పెట్టండి అంటే దాన్ని కూడా తెలుగులోనే చెప్తూ వెళ్ళాము. అక్కడ కూడా నీట్గా ఇవన్నీ చూపించడము ఎలా అనేది జరిగింది. అది ఒకసారి గమనించండి. అవి గమనించిన తర్వాత కూడా మీకు ఏమన్నా ఇంకా వీటి మీద డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాసేసేయండి, నేను నీట్గా వచ్చేసి మరల కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.